జిల్లా పోలీసు కార్యాలయం మెదక్ జిల్లా. ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 4 వ్రాత పరీక్ష. జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 4 వ్రాత పరీక్షకు ఉదయం సెషన్లో 11,257 మందికి గాను 9,707 మంది హాజరయ్యారు. 1550 మంది గైర్హాజరు. అలాగే మధ్యాహ్నం సెషన్లో 11,257 మందికి గాను 9,690 మంది హాజరయ్యారు. 1562 మంది గైర్హాజరయ్యారు. జిల్లా ఎస్పి శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ గారి పర్యవేక్షణలో గ్రూప్ 4 ప్రిలిమినరీ వ్రాత పరీక్ష మెదక్ జిల్లాలో మొత్తం 30 పరీక్షా కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లా ఎస్పి శ్రీమతి పి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల మెదక్ డిఎస్పి పి శ్రీ సైదుల్ గారు, తుఫ్రాన్ డిఎస్పి శ్రీ యాదగర్ రెడ్డి గారు, సంబంధిత సర్కిల్ సిఐలు ఎస్ఐలు ఆధ్వర్యంలో పరీక్షలు సజావుగా జరిగాయని తెలిపారు. జిల్లా ఎస్పి శ్రీమతి పి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా ఐఏఎస్ గారు, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ రమేష్ గారు జిల్లాలోని గ్రూప్ 4 రాత పరీక్షా కేంద్రాలను పరిశీలించడం జరిగింది. టుడే టీవీ మెదక్ జిల్లా ప్రతినిధి ఆరట్ల అబ్రహాం.